భాషకి భారత గజ్యాన్షిప్రిస్ మనకి ప్రాక్టీస్ చేద్దాం అదేవిధంగా లేఖ పరిచయ ప్రేమ్ చంద్ గురించి లేఖక పరిచయం ఎలా రాసుకున్నా చెప్పుకుందాం కాలేజ్ మీ ప్రవేశ పానే వెళ్ళే పత్ర మన లెటర్ రైటింగ్లో భాగంగా ఏదైనా కాలేజీలో మనం జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్కి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది మనం చెప్పుకుందాం సో అందరికీ ఒక్కసారి మళ్ళీ స్వాగతం చెప్తున్నాం అందుకని ముందుగా గ్యాంగ్స్ భవానీ ఫ్యాక్ట్స్ సాయి సో తను అమ్మ సాయి సో అందరికీ కూడా పేరు పేరున స్వాగతం మన యొక్క సెషన్కి వెళ్దామా సో ఈద్గా ఈద్గా అంటే మీ అందరికి తెలుసు లెసన్ కట్గా విని ఉంటారు సో చక్కగా వినుంటారు బాగా మంచి కథ సో అందులో మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి ఎవరిని చెప్తారా ఈద్గా లెసన్లో మెయిన్ క్యారెక్టర్ ఏంటి హీరో ఆన్సర్ పెట్టండమ్మా మెయిన్ క్యారెక్టర్ ఏంటి ఈద్గా లెసన్లో మెయిన్ క్యారెక్టర్ ఆన్సర్ పెట్టండమ్మా సూవరాజ్ కాదండి నేను అడిగింది చెప్పండి ఎస్ సాయి సుధా దాది హామీద్స్ యమున పప్పల హామీద్ హామీద్ వెరీ గుడ్ హామీద్ అనేది ఈద్గా లెసన్లో మెయిన్ క్యారెక్టర్ మరొక అమీనా అమీనా దాది హే అమీనా సో ఈ రెండు కూడా మెయిన్ క్యారెక్టర్స్ సో హీరో ఎవరు అంటే హామీద్ వెరీ గుడ్ చెక్కగా సో హామీద్ అమీనా ఇవి మిస్టేక్స్ లేకుండా రాయడం ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే చాలామంది హామీద్ హామీద్ నేము తప్పు రాస్తూ ఉంటారు స్పెల్లింగ్ మిస్టేక్స్ సో ఇదిగా వచ్చినప్పుడు మనకు అందులో మన ఆన్సర్స్లో అది రాయవలసి వస్తుంది కనుక అది మిస్టేక్స్ లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి ఓకే ఫస్ట్ భాషాకీ బాత్ చూద్దాం భాషాకీ బాత్లో వచ్చినప్పటికీ ఎయిట్ మార్క్స్కి ఇచ్చారు యాక్చువల్గా ఇక్కడ ఎయిట్ మార్క్స్ లేదు ఓకే ఇక్కడ త్రీ బిట్స్ ఉన్నాయి త్రీ మార్క్స్కి ఓకే సూర్యకే ఆతేహి కమల్ వికసిత్ హోతా హాయ్ ఇక్కడ మిస్టేక్ ఉంది వికసిత్కి వికసిత్ అని ఉంది ఓకే సూర్యకే ఆతయి కమల్ వికసితా హాయ్ రేఖాంకి శబ్ద ఇక తద్భవ రూప్ ఇక్కడ సూర్యకి అండర్లైన్ చేసుకోండి సూర్యకి తద్భవ ఏంటి సో తద్భవ శబ్దొ వచ్చినప్పటికీ సూరజ్ మీ అందరూ అలా ఆన్సర్స్ పెట్టేశారు సూరజ్ సూర్యకి తద్భవ శబ్దు సూరజ్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చిమటా దేఖర్ అమీనా బేహద్ ప్రసన్న హై ఇక్కడ అనవసరంగా అక్షరం వచ్చింది ఇక్కడ పులిస్టాప్ ప్యాటై ప్రింట్ టైపింగ్లో అలా వస్తున్నట్టుంది ఆయనకి ఓకే చిమటా దేక్కర్ అమీనా బేహద్ ప్రసన్న హై ఈశు వాక్యమే క్రియా విశేషణ శాత పాచానికే లిక్కి సో ఈ చిమటాది ఇక్కడ అమీనా బేహద్ ప్రసన్న అవుతాయి ఇందులో క్రియా విశేషణ ఏముంది సో మీ ఆన్సర్స్ తొందరగా పెట్టాలమ్మా క్రియా విశేషను సో మనం ఇందులో చూసుకుంటే మనకి చిమట అనేది ఏంటి చిమట అనేది ఏంటి చిమట అనేది సన్యా అవుతుంది చిమట ఓకే వస్తువు యొక్క పేరు కనుక అది సన్యా అమీనా దాది అమీనా అమీనా అనేది ఒక వ్యక్తి పేరు కనుక ఇది కూడా సన్యా అదేవిధంగా ఇక్కడ ప్రసన్న హోతిహే అనేది క్రియ అవుతుంది అదేవిధంగా దేక్ దేహికారు కూడా చూడడం చూసి చూసి కదా సో ఇది కూడా క్రియ కాకపోతే ఇది ముందు జరిగిపోయింది కనుక దీనికి పూర్వకాలిక క్రియ అంటారు ఇది మెయిన్ క్రియ ఓకే అండి ప్రధాన క్రియ ప్రసన్న హోతిహే సో ఇంక మిగిలిన పదం బేహద్ సో బేహద్ దేనికి సంబంధించింది ప్రసన్న హోతిహే ఎంత ప్రసన్న అవుతుంది అంటే బేహద్ సో క్రియ యొక్క గుణాన్ని చెప్పేదాన్ని క్రియాకి విశేషత బతనే వాళ్ళే శబ్దకు క్రియావశేషన్ కథ సో విశేషణ అంటే క్రియదు ఉంటుంది క్రియ యొక్క లక్షణాన్ని చెప్తుంది సో క్రియ ఎలా జరుగుతుందో బేహద్ అయిన ఓడ్ చెప్తుంది కనుక ఇది డిస్క్రైబ్ చేస్తున్న బేహద్ అయిన ఓడే మనకి విశేషణం సో వెరీ గుడ్ చాలామంది ఆన్సర్ కరెక్ట్గా పెట్టారు బేహద్ అని వెరీ గుడ్ సో నెక్స్ట్ వన్ ఎయిటీన్ ఎయిటీ అంటే మనకి ఇలా ఎందుకు చెప్తున్నానంటే మా మీకు రాదని కాదు మనం వచ్చినా సరే ఒక్కసారి అంటే మనకు వచ్చింది అస్సలు తప్పు చేయకూడదు సో వచ్చినా సరే ఒకసారి అన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకుని ఓకే ఇది 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 సో ఇదే అవుతుంది చెప్పి మనం కన్ఫామ్ చేసుకుని రాస్తే మిస్టేక్స్ లేకుండా కొట్టువేత్త లేకుండా నీట్గా రాయాలి కనుక మనం కంగారు రాయకుండా కరెక్ట్గా రాసుకుంటే మార్క్ పోదు ఓకే అటారహ సౌ అస్సీ అటారహ సౌ అస్సి అటారహ సౌ పద్దెనిమిది ఎనభై సార్ రవిచంద్ర గారు సార్ ఇంకొకసారి చెప్పండి సార్ ఓకే థ్యాంక్ యూ రవిశంకర్ గారు నేను అలా అడిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఓకే చూడండి సెకండ్ బిట్ ఒకసారి చిమటా దేఖ్కర్ అమీనా బేహద్ ప్రసన్న హోతిహే అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారండి సో ఇక్కడ చిమటా దేఖర్ అమీనా బేహద్ ఇక్కడ మనకి ఏం చేయమన్నారు అంటే క్రియా విశేషణాన్ని ఐడెంటిఫై చేయమన్నారు క్రియా విశేషణం అంటే ఏంటి క్రియా యొక్క విశేషణాన్ని చెప్పేదాన్ని క్రియా విశేషణం అంటారు యాడ్వెర్బ్ ఓకే సో ఇందులో క్రియ ఏంటి అంటే ప్రసన్న హోతిహే సో అమీన చిమటా దెక్కర్ చిమటాను చూసి అమీన బేహద్ ప్రసన్న హోతిహే అంటే హద్దు అన్లిమిటెడ్ మాట బేహద్ అంటే హద్దు లేనంతగా ఓకే సో ఈ ప్రసన్న హోతిహే అనేది క్రియా ఈ క్రియ ఏ విధంగా ఉంది క్రియ యొక్క లక్షణం ఏం చెప్తుంది బేహద్ అనే వాడు చెప్తుంది ఎంత ప్రసన్నమైంది అంటే బేహద్ సో క్రియ గురించి చెప్తున్న ఈ పదం కనుక దీన్ని క్రియా విశేషణం అంటారు క్రియ యొక్క గుణాన్ని చెప్తుంది కనుక ఓకే సో మనం నెక్స్ట్ ఫోర్త్ దానికి వెళ్దాం నిమ్న గజ్యాంస్ పడికారు ప్రశ్న ఓకే ఒక్కర్ దీజీ మనకి పబ్లిక్ ఎగ్జామ్లో రెండు ప్యాసేజ్లు ఇవ్వడం జరుగుతుంది ఒక ప్యాసేజ్కి రెండు ప్యాసేజ్లోంచి మళ్ళీ మన కింద ఒక్కొక్క దానికి ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈద్ ఆలయంలోంచి ఈ ప్యాసేజ్ చూద్దాం కాస్త చిన్న చేస్తున్నాను ఒకవేళ స్క్రీన్ મેક કમ્ફર્ટેબલ કે લેપના કાસ્ તો ચદું તનાને કદા એડજસ્ટ આવના મમ એનું કેટે સ્ક્રીન ગલબટલે નાકુ ઓકે લડકે સબસે જ્યાદા પ્રસન્ન હૈ બાર બાર જેબ સે કઝાન નિકાલ કર ગિનતે હૈ মাহমুদ ગિનતા હૈ 1 2 10 12 ઉસકે પાસ 12 પૈસે હૈ મોહઝિન કે પાસ 15 પૈસે હૈ ઇનસે અનગિનત ચીજેમ લાયેંગે ખિલોને મીઠાઈયા બિગુલ ગેદ ઓર નજાને કિયા કિયા ઓર સબસે જ્યાદા પ્રસન્ન હૈ હામિદ वह बोली सूरत का चार पाँच साल का दुबला पतला लड़का था उसका पिता गत वर्ष हाइजे की बेंट हो गया और माँ न जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई किसी को पता न चला कि आखिर अचानक यह क्या हुआ सो ई पैसेज जर दीन ओके भाव चेपाल मे अंदर कटोर ओके okay, मन प्ले लिस्ट होके ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అంటే గజ్యాంశమే ఇందులో క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఒక ప్యాసేజ్లో క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఏమి ఇస్తారు అంటే బిడ్స్ సంబంధించి ఇస్తారు వ్యాకరణం సంబంధించి సో అది కూడా ఏ క్వశ్చన్కి ఏ ఎలా ఇస్తారు ఏ రామ్కి ఎలా ఇస్తారని కూడా మన ప్లేలిస్ట్లో మీ డిస్క్రిప్షన్లో కూడా ఉంది సో పేపర్ అనాలసిస్ దాంట్లో ఉంటుంది వివరంగా మీకు ఏవేం బిట్స్ ఏవే గ్రామర్ పాయింట్స్ అడుగుతారో సో అది కూడా మీరు చూడొచ్చు సో బేహద్ అంటే మీనింగ్ ఏంటి అని అడిగారండి దివాకర్ బైసాన్ గారు బేహద్ అంటే హద్దు అంటే లిమిట్ అండి ఓకే అండి బేహద్ అంటే అన్లిమిటెడ్ ఓకే బే అనేది ఉపసర్గ అవుతుంది దాంట్లో ఓకే ఇక్కడ మన ఫస్ట్ బిట్ అన్న అనే ఉపసర్గ ఉన్న ఏంటి ప్యాసేజ్లో అన్న అనే శబ్ద్ సో ఆన్సర్ పెట్టండి అమ్మా ఓకే బేహాద్కి నో క్లారిటీ సార్ ఎస్ చాలా చాలామంది కట్గా పెట్టారు అన్ గెనెత్ సో అన్ గినత్ అనే వరల్డ్లో అన్ననే ఉపసర్తుంది గినత్ అంటే కౌంట కౌంటబుల్ అని అన్గెనబుల్ అంటే అన్కౌంటబుల్ ఓకే ఉపసర్గ ఉన్న పదం అన్గెనత్ గినత్ అన్ గినత్ ఓకే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వర్ష శబ్దక సమానార్థక శబ్ద పాజానియే వర్ష అంటే ఇయర్ అని మీ అందరి తెలుసు దీనికి పర్యాయ శబ్దం సమానార్థిక శబ్దు మన ఈ ప్యాసేజ్లో ఎక్కడుంది ఏమనుంది వర్ష అనే దానికి సమానార్థక శబ్దం ఏమనుందమ్మా సో ఇక్కడ మనకు చూడండి ఈ ఊస్కా పిత గత వర్ష హైజే కీ బెయింట్ హోగే ఆయన నాన్నగారు గత సంవత్సరం ఇక్కడ వర్ష అంటే సంవత్సరం సో వర్ష శబ్దకి సమానార్థి ఈ పదానికి సమానార్థి ఏంటి అని అడుగుతున్నారు మనకి సో ఇక్కడ చూడండి చార్ పాన్ సాల్ కా వర్షకి ప సమానార్థం ఏంటి సాల్ వర్షకి సమానార్థి సాల్ ఇయర్ అండి హామీద్ బోలి సూరత్ కా లడికాహ్ థర్డ్ వన్ హామీ బోలి సూరత్గా లడికా హై ఇస్ వాక్యం విశేష శబ్ద పాచన్యే సో ఇందులో విశేషణ ఏముందండి హామీద్ అనేది సన్యా అవుతుంది నేమని తెలుపుతుంది లడక బాయిల్డ్ అవుతాడు ఎటువంటి పిల్లవాడు సో బోలి సూరత్క లడక హే సో బోలి అనేది ఇక్కడ విశేషణ అవుతుందండి సో ఆన్సర్ ఏంటండి బోలి నెక్స్ట్ పితా శబ్ద స్త్రీలింగు రూపాన్ని పితా అనేవాడికి స్త్రీలింగేముంది చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పెడుతున్నారండి అనే అనేవాడికి స్త్రీలింగ్ శబ్దం ఏంటండి పితా సో మనకి ఇక్కడ ఉంది పితాక్షి శబ్ స్త్రీలింగ్ శబ్దం ఏంటంటే యాక్చువల్గా పితాకి ఆన్సర్ మాత పితాకి స్టీలింగ్ షబ్ధ మాత ఓకే సో వెరీ గుడ్ నెక్స్ట్ వన్ చూద్దాం కమ్ శబ్దకా విలోం శబ్ద్ కమ్ శబ్ది విలోమ రూప్యే కమ్ శబ్దకా విలోమ రూప్యే చాలా చక్కగా ఆన్సర్స్ పెడుతున్నారండి కమ్ శబ్దకా విలోమ రూప్ కూడా పెట్టండి అమ్మా తొందరగా కమ్ శబ్ది విలోమ రూప్ కమ్ కమ్ ఫస్ట్ ఎవరు పెడతారు ఎస్ కమ్కి ఇక్కడ ఇందులో చూడండి జ్యాదా ఉంది మనకి మ్యాక్సిమం మన పోయే మన ఇచ్చిన ప్యాసేజ్లు ఏమున్నాయో దాన్ని ఐడెంటిఫై ఐడెంటిఫై చేయండి అమ్మా కమ్ విలోమ రూప్ పహచానియ గుర్తించమంటున్నారు కమ్కి విలోమ విలోమశబ్ది ఏంటి అంటే ఇక్కడ జాదా అని ఉంది సో జాదా అనేది కమ్కి విలోమ్రూ ఓకే అండి సో సో మనకి ఇక్కడ ఫైవ్ బిడ్స్కి చక్కగా పెట్టారు ఓకే నెక్స్ట్ మరొక ప్యాసేజ్ ఇచ్చారు ఇక్కడ ప్రతిక్రియకు ఎయిట్ మార్క్స్ అని చెప్పి రాంగ్గా ఉంది ఇది ఫైవ్ మార్క్స్గా ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్కు సో ఇక్కడ కాస్త చిన్న చేస్తున్నానండి అండి మళ్ళీ మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో మనకి అది చాలా ఇరుగ్గా టైప్ చేశారు ఆమె నాక దిల్ కచోట్ రహాయ్ ఇక్కడ మళ్ళీ మిస్టేక్ వచ్చింది టైపింగ్ మిస్టేక్ మీ దగ్గర పీడిఎఫ్ ఉండే ఉంటుంది మీ స్కూల్లో పంపించుటారు గావ్కే బచ్చే అపనే పితాకి సాత్ జారే హే కా अमीना के सिवा कौन है भीड़ में बच्चा कहीं को गया तो क्या होगा तीन कोस चले कैसा कैसे, कैसे? पैरों में छाले पड़ जाएंगे जूते भी तो नहीं नहीं हैं वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी लेकिन यहाँ सेवायम कौन पकाएगा पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती यहाँ तो चीज़ें जमा करते करते घंटों लगेंगे సో ఈ ప్యాసేజ్ సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చారు సో నేను ప్యాసేజ్ చదివాను కనుక స్క్రీన్ పెద్ద చేస్తున్నాను క్వశ్చన్స్ క్లియర్ కనబడాలని ఓకే కిన్కో జమ కర్ణికి వెళ్ళి గంటం సమయం లగేగా వేటిని సమకూర్చుకోవడం కొరకు గంటల సమయం పడుతుంది అని చెప్పిందామె కిన్కో జమా కర్నేకెళ్ళి గంటం సమయ లాగేగా చీజేం బచ్చే సెవాయం పైసే ఇక్కడ మనకి లాస్ట్ పాయింట్లో ఇవ్వడం జరిగిందండి లాస్ట్ పాయింట్లో యహతో చీజే జమా కర్తే కరితే గంటూ లగేంగే సో ఇక్కడ ఏముంది చీజేమని ఉంది సో ఆన్సర్ ఫస్ట్ వన్కి ఏ కరెక్ట్ ఆన్సర్ ఎస్ అమీన్ షేక్ ఈద్ ముబారక్ హై రాబోతున్న ఈద్కి మీ అందరికీ కూడా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం సో నెక్స్ట్ సెకండ్ వన్ గావ్ సే మేళా మేళా కిత్నే దూర పర్హే గ్రామం నుండి మేళా వెళ్ళాలి కదా ఈద్గాకి ఈద్గా ఎంత దూరంలో ఉంది మేళా ఎంత దూరంలో ఉందని చెప్పింది తీన్ కోర్ దూర్ చార్ కోజ్ ఆప్షన్ ఏబీసీలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి సెకండ్ వాన్ కి సెకండ్ వాన్ కి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఎవరు పెడతారు ఫాస్ట్గా శివయం పెట్టారు ఫస్ట్ దానికి రామారావు గారు సో రాంగ్ అండి చూడండి కరెక్ట్గా ప్యాసేజ్ చూసి చూడండి సో కింగ్ రావు గారు గుడ్ మార్నింగ్ సో ఫాస్ట్గా ఆన్సర్స్ పెట్టండి సెకండ్ వాన్కి ఎస్ షకీలా షేక్ గారు డి పెట్టారు షకీలా షేక్ గారు సరే కరెక్ట్గా ఆన్సర్స్ చూడండి అమ్మా డి వచ్చేటప్పుడు థీన్ కోర్స్ అని ఉందండి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది పైన రేఫ్ ఉంది సో ఇది రాంగ్ ఆన్సర్ సో మనకి ఆన్సర్ ఏంటి థీన్ కోర్స్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ సిజ్ కరెక్ట్ ఆప్షన్ సి పెట్టినందరికి కూడా కంగ్రాట్స్ అమ్మ ఆప్షన్ సి కరెక్ట్ అండి సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ లైన్లో థీన్ కోర్స్ చర్యగా కైసే అని ఉంది థీన్ కోర్స్ కోర్స్ కాదు ఓకే नेक्स्ट जूते किसके पास नहीं है जूते नंबर लेर ले अमीना पिता मुहसीन हामिद जूते किसके पास नहीं है थर्ड क्वेश्चन के आंसर पेटल फास्ट का मुरली हायरा मुरली डैनी गेमिंग बॉयज़ ఓకే థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అందరికంట ముందుగా జ్యోతి తోట ఆప్షన్ డి చూజ్ చేసుకున్నారు వెరీ గుడ్ అది సో ఆప్షన్ డి హామీ ఎస్ మిగిలిన కూడా హామీద్ పెడుతున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ సో జూతే కిస్కే పాస్ నీ హై జూతే హామీద్ కే పాస్ నీ హై అమీనా గర్మే హే హై పితాతో పరలోక సిధార్ గయే హెం మోసినస్ మిత్ర హై హైతో బడే అమీర్ హై ఓకే కిస్కా దిల్ దుఃఖిత హై ఎవరి మనస్సు బాధపడింది హామీ కా అమీనా కా పితాకా మాతాకా ఎవరి మనస్సు బాధపడింది ఈ సిచ్యుయేషన్కి క్వశ్చన్ నెంబర్ ఫోర్కి క్వశ్చన్ నెంబర్ ఈ సో మీరు ఫోర్ వేయండి సో ఆప్షన్ ఏబిసిలో ఏం పెడతారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ సో ఫాస్ట్ ఫాస్ట్గా రావాలండి ఆన్సర్స్ ఉమర్ ఫాస్ట్గా ఆన్సర్స్ పెట్టాలన్నా ఓకే క్వశ్చన్ నెంబర్ ఫోర్కి అందుకని ముందుగా ఇంతియాజ్ ఖాన్ ఆప్షన్ బి చూజ్ చేసుకున్నారు అమీనాకా వెరీ గుడ్ ఇంతియాజ్ ఖాన్ सो so, चल आंसर बेटर अमीना का दिल दुखित है सो so, ऑप्शन बी करेक्ट अंडी क्वेश्चन नंबर फोर की ओके नेक्स्ट फिफ्थ क्वेश्चन अमीना किस कारण मेले में जा रही जा नहीं पाई अमीना किस कारण मेले में जा नहीं पाई इंद को अमी मेले की वेल लेकिन सेवायम बनाने के लिए जूते ना होने के दूर चल ना पाने के दिल कचोटने से అమీనా అమీనాకిస్ కారణం జాన్ హీ పాయి ఫిఫ్త్ క్వశ్చన్ ఈరోజు మన యొక్క లాస్ట్ బిట్ ఇక్కడ తోడు ఇక్కడ మనకు బికాస్ మ్యాసేజ్లో కూడా ఉంది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కి ఆన్సర్ పెట్టాలి ఫాస్ట్గా ఫటాఫట్ జ్యోతి తోట కృష్ణ వి దివాకర్ బైసాని వెరీ గుడ్ ఫాస్ట్ ఫాస్ట్ పెట్టాలి ఇంకా మిగతా వాళ్ళు కూడా మౌని సురభి సో అందరూ కూడా పెడుతున్నారు సో దిల్ ఖర్చోనే సే అని చెప్పి మన మౌని సురభి పెట్టిందండి సో దిల్ కచోటైసే అనేది రాంగ్ ఆన్సర్ తల్లి సో కుమారి సిరుగుడి ఆప్షన్ డి పెట్టింది సో దూర్ దూర్చెల్నపా అనేసే ఇది కూడా కారణం కాదు ఆమెకి చెప్పులు లేకపోవడం అని వెళ్ళలేదు ఇంట్లో మనవడు వచ్చేటప్పటికీ తనకి ఏదైనా చేసి పెట్టాలి దానికి సమకూర్చుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో సో మనకి ఆన్సర్ ఏంటి అంటే శివాయం బనానే కేలియే ఓకే ఆమె యొక్క దిల్ కచోటైసే కాదు అందరూ ఎక్కువ మంది అది పెట్టారు ఐ మీనా కిస్ కారెన్ మేలేమే జాన్హిపై ఎందుకు వెళ్ళలేకపోయింది అంటే హామీద్ తిరిగి వచ్చేటప్పటికి అతనికి ఏమైనా పెట్టాలి పండగ రోజు అందరూ ఆనందంగా ఉన్నారు నా మనవడాల నా ఏం పరిస్థితి ఎలా దేవుడా అని భగవంతుడు బాధపడుతూ సో తను ఏం చేసింది ఏదైనా డబ్బులు సమకూర్చుకుని లేకపోతే సరుకులు చీజేయం అవి సమకూర్చుకుని శివయం తయారు చేయాలని చెప్పి అనుకుంది ఓకే వెరీ గుడ్ అమ్మా చాలా చక్కగా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆప్షన్ ఏ పెడుతున్నారు చాలామంది శ్రీహరి వై నాట్ సీయింగ్ మై ఆన్సర్ సార్ అయ్యో అలాగేం లేదమ్మా చాలామంది ఉన్నారు కదా సో కొంతమంది ఒకరిద్దరి ఏదో ర్యాండమ్గా చూస్తున్నారు అంతేనమ్మా సో అందరూ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు ఓకే సో ఏం బాధపడకు గాయత్రి చిక్కాల ఓకే చూద్దామండి మనం నెక్స్ట్ మన యొక్క క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు ఈరోజు అంటే ఇక్కడ ఫోర్ మార్క్స్కి వచ్చేటప్పటికి ప్రేమ్ చంద్ యొక్క కవిపరిచే ఉపన్యాస సమ్రాట్ ప్రేమ్ చంద్ జీకే భారేమే పాంచ వాక్యులు ఇయర్ మన పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా పోయిట్రీ నుంచి కవి పరిచయం ఇస్తారు ప్రోజ్ నుంచి లేఖ పరిచయం ఇవ్వడం జరుగుతుంది అదొక నాలుగు మార్కులకి ఇది ఒక నాలుగు మార్కులకి ఆ లెసన్సు సో మీరు కరెక్ట్గా చదవండి ఇది పెర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి అందరికీ ఆల్రెడీ వచ్చేసే ఉంది అనుకుంటా ఓకే సో సార్ సుమ తల్లి ఆశస్సు ఆశస్ చూసానమ్మా అందరిది పేర్లు చదవట్లేదు ఏమ్మ అందరూ అలా ఫీల్ అవ్వకండి నాన్న అందరూ మన వాళ్ళే ఓకే సో ఇక్కడ సో అభివ్యక్తిలో వచ్చినప్పటికీ ఉపన్యాసం అన్నట్టు ఆ ప్రేమచంద్ కే పాంచవాక్య అని ఒక క్వశ్చన్ ఇచ్చారు సృజనాత్మకత సృజనాత్మకలో భాగంగా మనకి ఒక లెటర్ ఇస్తారు ఒక జనల్సే ఇస్తారు మనం ఆల్రెడీ నేను ఒక చుట్టిపత్ర చెప్పుకున్నాం తర్వాత ప్రీ చోహా చెప్పుకున్నాం ఇప్పుడు మనం కసి కాలేజ్ మీ ప్రవేశ పానేకెలియే ఉస్ కాలేజ్కే ప్రాచారికే నా ఆవేదన పత్రలు ఎక్కియే ఈ ప్రశ్నకి సమాధానం ఏ విధంగా అయ్యాలో మనం చూద్దాం అందుకే ముందుగా ఉపన్యాస సమ్రాట్ ప్రేమ్చంద్జీకే భారేమే పాంచ్వాక్యం ఉంది కదండి సో దాన్ని చూద్దాం ఓకే సో మనకి ఏ స్లైడ్స్ పంపింది కె లక్ష్మీనారాయణ సార్ మీ అందరికీ తెలుసు రోజు దీని పరిచయం అవసరం లేదు సో డిడీ సెప్టివరీలో మీరు చాలా క్లాసెస్ కూడా అప్టెండ్ అయ్యి ఉంటారు ఈయనకి మన కరోనా సమయంలో చాలా చక్కగా మన క్లాసెస్ చెప్పారు సో పేపర్ సెట్టింగ్ మోడల్ పేపర్ డిజైనింగ్ అన్నీ కూడా ఈయన ముందు ఉంటారు సో ఆయన తయారు చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా అంటే మినిమం వస్తే ఎలా మార్క్స్ పడతాయని ప్రిపేర్ చేసి మనకు పంపించారు సో చూద్దామండి అది సో ఈద్గా వచ్చేటప్పటికి మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కౌపరిచయం ఇక్కడ ఫస్ట్ చెప్తున్నానండి ఒకసారి ఓకే టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఉంది మనకి ఈద్గా సంబంధించి లేఖకు పరిచయ్ ప్రేమ్ చంద్ యొక్క లేఖకు పరిచయ్ సో దివాకర్ బైసాని గారు సార్ వీ హ్యావ్ టు రైట్ యాజ్ పారా ఆర్ సైడ్ హెడ్డింగ్ సార్ నేను ఆల్రెడీ నిన్ను చెప్పానండి మొన్న చెప్పాను మీరు పాయింట్స్గా రాసినా పేరాగా రాసినా ఎలా రాసినా పర్వాలేదండి మీరు రాసేది ఇంప్రెసివ్గా ఉండాలి కనిపించడానికి బాగుండాలి ఎక్కువ కనపడాలి ఓకే సో అలాగే మీరు ఎలా రాయగలరు అంటే ముందు ప్రాక్టీస్ చేసుకుని అలా రాయండి ఓకే కొన్ని ప్రో పాయింట్లు రాస్తే బాగుంటుంది కొన్ని పారాగ్రాఫ్ల కింద రాస్తే బాగుంటుంది ఓకే సో ఇదిగా వచ్చేటప్పటికి నేనైతే నా పిల్లలకి పాయింట్స్ కింద రాయమని చెప్తాను సైడ్ డింగ్స్ పెట్టి పాయింట్స్ కింద ఎందుకంటే వీళ్ళంత లెంతీగా కనపడాలి నేను పేపర్ వెళ్ళలే అంటే నేను మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను ఎవరికి చెప్పకండి నేను ఇలా అన్నాను టీచర్స్ కొంతమంది ఏం చేస్తారంటే అండి ఎక్కువ రాసిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వేస్తారు తక్కువ వేస్తారు తక్కువ వేస్తుంటారు సో ఎక్కువ రాయాలంటే మనకు టైం సరిపోదు మనం ఎక్కువ రాస్తే ఎక్కువ మార్క్స్ వేస్తాం కదా కొంతమంది ఒకలిద్దరండి ఓకే సో నేను కొంతమంది పేపర్లు చూసేవాళ్ళని చక్కగా ఉండేవి అవి చేసేవి కాకపోతే నేను చిన్నగా రాసేవారు సో అటువంటి వాళ్ళకి ఓకే మీ కంపేర్ టు సో ఒక పేపర్ ఒకే ఆన్సర్ రెండు పేపర్లో ఉంది సో ఏ బి కూడా సో ఏ అనేవాళ్ళు నీట్గా దగ్గర దగ్గరికి అందంగా ఇరికించి రాశారు బి అనే వాళ్ళు దానే రెండు పేజీలు రాశారు అప్పుడు మీరే పేపర్ వాల్యూషన్ చేస్తే ఎవరికి ఎక్కువ వేస్తారు కంపేర్ చేసినప్పుడు నీట్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ దో ఎక్కువ పేర్లు కనిపించిన వాళ్ళకి వేస్తాం కదా సమయం ఏదో ఉందేమో అని ఫీలింగ్ ఉంటుంది సో అదే ఆ సైకాలజీ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేసుకుని మనం కూడా వీలంతా ఎక్కువగా కనబడేలా రాయాలి అలాగని ఎక్కువ సెంటెన్స్ రాయడానికి ట్రై చేస్తే మనకు టైం సరిపోదండి సో దానికోసం మా స్టూడెంట్స్కి ఏం చేస్తారంటే ఇప్పుడు ఎలా ఉన్న దాన్ని ఒకసారి ఫస్ట్ మనం చూద్దాం సో ప్ర పరిచయ ప్రేమచంద్ సంబంధించి ప్రేమచంద్ క జన్ ఈ గరీబ్ గరానేమి కాశీమే సో మనకి ఇందులో కావాల్సింది అతను ఎప్పుడు పుట్టాడు ఏంటో సో కాశీమే इकतीस जुलाई अठारह को हुआ इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था इन्होंने शोषण पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया इन्होंने लगभग एक दर्जन उपन्यास और ढाई सौ कहानियों की रचना की इन्होंने उपन्यास सम्राट भी कहा जाता इन्हें सॉरी इन्हें उपन्यास सम्राट भी कहा जाता है इनकी कहानियां मानसरोवर शीर्षक से आठ खंडों में संकलित हैं గోదాన్ గబన్ సేవా సదన్ నిర్మల కర్మభూమి రంగభూమి కాయాకల్ప్ ప్రతిజ్ఞ మంగళసూత్ర ఆది ఈ ప్రముఖ ఉపన్యాసే ఈ ప్రముఖ కహాని ఓమ్మే పంచ పరమేశ్వర్ బడేగర్ కి భేటీ కఫన్ ఆది ప్రముఖే సో ఈ విధంగా ఉన్న దాంట్లో మనం ఏ కబ్రిచి కానీ ఏ లేఖ పరిచయం రాసిన ముందు మనం ఏం చేస్తాం అంటే ఆయన పేరు రాసిన తర్వాత ఆయన యొక్క జన్మ రాస్తాం తర్వాత మృత్యు రాస్తాం ఓకే మృత్యు అనేది లాస్ట్లో కూడా రాయొచ్చు ఓకే సో ఇక్కడ ఈయన జన్మ ఎక్కడించారు సో ఇకతీస్ జూలై అటారో అస్సీకో సో దేని మేము ఇది ఎలా రాస్తున్నాం ఏంటంటే ఫస్ట్ లేఖకు పరిచయ లేఖకు నాం శ్రీ ప్రేమ్ చంద్ బన్కా నాం దనపతరాయ్ శ్రీవాస్తవ్ సో ఆయన యొక్క చిన్నతనం పేరు అది ఇచ్చారు కనుక అది కూడా పేరే కనుక అది కూడా వెంటనే రాసుకున్నాం మిగిలిన వాళ్ళకి ఇది ఉండదండి సో జన్మ ఎప్పుడు జన్మించారు ఆయన ఎకతీస్ జూలై అటారా సో అస్సికో కాశీమే హువా సో ఈ మన ఇచ్చిన కవిపరిచయాలో ఇక్కడ మనకి మృత్యు గురించి ఇవ్వలేదు కానీ మన ఇక్కడ మృత్యు గురించి కూడా మనం రాసాం ఎందుకంటే మిగిలిన వాటికి మృత్యు ఉంటుంది కనుక రాస్తాం కనుక సో ఈయన కూడా రాసుకున్నాం సన్ ఉన్నిసో ఛత్తీస్ మే హి ఓకే ఉపాధి ఉపన్యాస సమ్రాట్ ఆయన యొక్క బిరుదు ఏంటి అంటే ఉపన్యాస సమ్రాట్ ఓకే సో ఇవి మనం మినిమమ్ ఆ తర్వాత ముఖ్యంగా మనం రాయవలసింది ఏంటి అంటే ఆయన ఏమేమి రాశారు ఇక్కడ ఆయన స్టోరీస్ కహానీ రాశారు నావల్స్ ఉపన్యాసం రాశారు సో వాటిని మనం నెక్స్ట్ రాస్తున్నాం ఓకే సో ప్రముఖ ఉపన్యాస్ గోదాన్ గబన్ సేవాసదన్ నిర్మల కర్మభూమి రంగభూమి కాయాకల్ప్ ప్రతిజ్ఞ మంగళసూత్ర ఆది సో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి ఇవి కానీ ఏక్ దర్జన్ ఉపన్యాస్ మీరు ఇంకా రాయాలనుకుంటే ఫస్ట్ ఇన్హోనే లగ్బగ్ ఏక్ దర్జన్ ఉపన్యాస్ లిఖి లిఖే అని రాసి తర్వాత ఇవి రాస్తే బాగుంటుంది ఓకే ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రాయడం లేదు మీకు ఒకటి రెండు మర్చిపోయినా ఏం ప్రాబ్లం లేదు అయ్యో ఏదో ఉంది మర్చిపోయినా అని చెప్పి టెన్షన్ పడకండి అక్కడ ఎందుకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒక రెండు మర్చిపోయినా నష్టమే లేదండి వీటిల్లో రచనల్లో ఓకే సో తక్కువ ఉంటే మినిమం అయ్యే ఉంటే కానీ గుర్తుపెట్టుకోవాలి సో చాలా ఉన్నాయి కనుక మీరు అన్నీ రాయాల్సిన అవసరం లేదండి అదే రాయాల్సిన అవసరం లేదండి కాదు మర్చిపోయినా పర్వాలేదండి ఓకే సో నెక్స్ట్ ప్రముఖ కహానియా పంచపేరమేశ్వర్ బడేగరికి బేటీ ఈ ఈద్గా ఆలస్ని కూడా అందులోదే కనుక కహానీ కనుక ఈద్గాది సో ఇవన్నీ కూడా మానవ సరోవర శీర్షికమే ఆర్ట్ భాగమే సో ఎనిమిది భాగాల కింద మనకి చూపించడం జరిగింది సో ఈ విధంగా రాసుకోవచ్చు కానీ నేను మా స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే ఈ ప్రముఖ ఉపన్యాసం ఇలా పక్క పక్కన రాస్తే మీకు రెండు లైన్లో వచ్చింది కదా సో అదే ప్రముఖ ఉపన్యాసం నేను వన్ బై వన్ కిందకి రాస్తాం కిందకి రాయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎన్ని ఉపన్యాసాలు అన్ని లైన్స్ వస్తాయి సో ఇక్కడ మన ఇంకా స్లైడ్ సరిపోదు అని పక్కన రాశాను నేను సో ప్రముఖ ఉపన్యాసం కింద ఈ పక్క నుంచి నేను ఇలా రాసుకుంటూ వస్తా రమ్మని చెప్తాను దానివల్ల ఏంటంటే ఈ యొక్క లేఖకి పరిచే చక్కగా ఒక పేజ్ పైగా మనకి వస్తుంది ఓకే ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి అంటే ఒక నైన్ వచ్చినాయి ట్వెల్వ్ ఉంటాయనివి అందులో నైన్ ఇక్కడ రాస్తాం ఓకే సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి కహానియా కహానియా ఎలా రాస్తాం మనకి టెక్స్ట్ బుక్లో మనకి మొత్తం ఇన్ హోనే థీన్స్ అధిక అది కహానియంకి రచనకి ఆయన మూడు వందల పైగా కథలు రాసేయారు అని చెప్పుకున్నాం సో అందులో ముఖ్యమైనవి పరమేశ్వర్ బడేగర్కి వేటి కఫన్ ఈద్గా హాది సో ఈ విధంగా మనం ఆయన గురించి ఇలా కూడా రాసుకోవచ్చు ఓకే అండి సో ఇలా రాస్తే చిన్నగా కనబడుతుంది కనుక నేను ఇలా రైడింగ్ ప్రిఫర్ చేస్తాను ఓకే సో మీరు చక్కగా ఈ లేఖ పరిచే మిస్టేక్స్ లేకుండా మీరు స్కూల్లో ఎలా చదివారో అదే ప్రాక్టీస్ చేయండి కొత్తగా చదువు ఓకే సో మనకు కొంతమంది ఏం చేస్తారంటే అంటే మొట్టమొదటి ఉపన్యాస సేవాసనని తను ముందేమో సో సోజవతని దాన్ని జప్తు చేశారు వేరే వేరే ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అంత అవసరం లేదమ్మా మనకి అంత డీప్గా అవసరం ఇదే ఎక్కువ మనకి ఇక్కడ ఇచ్చేవి ఫోర్ మార్క్స్ లేఖ పరిచయకి సో ఈ మూడు నాలుగు మార్కులకు కూడా త్రీ మార్క్స్ మీరు ఇక్కడ మీ ప్రజెంట్ చేసిన మ్యాటర్కి వన్ మార్క్ వచ్చి మీ ప్రజెంటేషన్ స్టైల్ భాషా శైలి సో మీరు ఉపయోగించిన భాషా శైలి ఏదైతే ఉందో దానికి వన్ మార్క్ ఉంటుంది కేవలం త్రీ మార్క్సే మీ ఇన్ఫర్మేషన్కి అందువలన ఆ త్రీ మార్క్స్కి మొత్తం ఆయన జీవితం మొత్తం ఇక్కడ రాసేయాల్సిన అవసరం మనకి లేదు ఆయన రాయాలంటే పుస్తకాలు పుస్తకాలు రాయచ్చు ఓకే సో అంత కష్టపడకండి సింపుల్గా మీరు నీట్గా ప్రెజెంటేషన్ చేయండి తక్కువ రాసినా సరే మీరు సెంటెన్స్ రాయడానికి ఎంత టైం పడుతుంది ఒక లైన్ కవర్ చేస్తుంది ఒక మూడు అక్షరాలతోటి సో ఇలా నీట్గా ముందు ఒక బుల్లెట్స్ పెట్టుకుంటూ మీరు ఒక స్టైల్లో మీది ఒక చిన్న చిన్న స్టార్ లాంటివి పెట్టుకుంటూ రాయండి చక్కగా మార్క్స్ వస్తే ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ మీరు సంపాదిస్తారు ఓకే సో నెక్స్ట్ మనం చూద్దాం మన కిసీ కాలేజ్ మీ ప్రవేశపానేకెలియ ఉస్ కాలేజ్కి ప్రాచారికే నా ఆవేదన పత్ర లెక్కి ఏదైనా ఒక కాలేజీలో ప్రైవేట్ అడ్మిషన్ కోసం ఆ కాలేజ్ యొక్క ప్రాచార్య అంటే ప్రిన్సిపాల్ పేరున ఒక అప్లికేషన్ రాయండి అని చేరు ఓకే సో ఇది కూడా మ్యాక్సిమం వన్ పేజ్లో సింగిల్ పేజ్లోనే రావాలమ్మా ఓకే సో మీరు ఇక్కడ మీరు ఏ ఊర్లో రాస్తున్నారో ఆ ఊరి పేరు రాస్తారు ఓకే కడప అని చెప్పి ఆ తర్వాత స్థాన్ తర్వాత దినాంక రాస్తారు ఈ స్థాన్ తర్వాత కామా దినాంక తర్వాత ఫుల్ స్టాప్ మనం పెడతాం ఆ ఫంక్చువేషన్స్ కూడా చూసుకోవాలి ఆ తర్వాత మీరు చుట్టిపత్ర రాసినప్పుడు ఫ్రంట్ కేవల్ సేవమే అనేది ఒకటే రాస్తాం టూ అడ్రస్ ఒకటే రాసాం ప్రేక్షకు మనకు రాయలేదు కానీ ఇక్కడ ఈ ప్రేక్షకు కూడా రాయాలి ఓకేనా ప్రేక్షకు కూడా మనం రాస్తాం దీంట్లో ప్రేక్షకు రాసిన చోట మీ పేరు రాయరు మీ పేరు ప్లేస్లో ఎక్సల్ పెడతారు సన్ ఆఫ్ మీరు మీరు సన్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ సో లేకపోతే పితా అని పెట్టి రాసేయండి మీ నాన్నగారి పేరు రాయండి తర్వాత ఇక్కడ ఇక్కడ ఏ ఊరు పేరు రాస్తున్నామో అదే ఊరి పేరు రాయండి ఓకే అండి సో నెక్స్ట్ సేవామే మనం ఎవరికి రాస్తున్నాం ప్రచార ప్రాచారికి రాస్తున్నాం శ్రీమాన్ ప్రాచారిజీ ఓకే శ్రీమాన్ అంటే రెస్పెక్ట్ ఇస్తూ మనం రాస్తాం సర్కారీ కళాశాల కడప ఓకే అండి ఆ కాలేజ్ నేమ్ రాస్తాం ఆ ఊరి పేరు రాస్తాం సో అమ్మ కొద్దిగా చాట్ అదిని వేరే అమ్మా మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా కొద్దిగా దయచేసి అంటే మిగిలిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడేలాగా ప్రవర్తించకండి ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి అమ్మా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా సార్ అత్తిలి కళ్యాణ్ గారు మృతి మృత్యు గురించి రాయకపోయినా పర్లేదు సార్ సో మన టెక్స్ట్ బుక్లో లేదు కానీ మీరు రాయకపోయినా పర్లేదండి ఓకే అండి మనం రాయకపోయినా ఏం పర్వాలేదండి ఓకే చూడండి కీసీ కాలేజ్ మీద ప్రవేశ పనికి ఇది ప్రేష్ కొద్దిగా డిస్టర్బ్ చేయకండి అమ్మా ప్లీజ్ ఓకే కీసీ కా దానికి సంబంధించి మ్యాటర్ ఏ విధంగా రాయాలి చూద్దాం ఫస్ట్ మిమ్మల్ని ఒకసారి అడిగారు మాన్యవర్ మహోదయ్ కూడా పెట్టచ్చండి సో అయితే కొన్ని మిస్టేక్స్ రాకుండా ఉంటాయి మార్క్స్ ఎక్స్ట్రా మాన్యవర్కి ఏం పడదు సో మహోదయ్ రాసిన మాన్యవర్ మహోదయ రాసిన ఒకటేనండి సో మహోదయ్ కామా నివేదన హైకి మై జూన్ దోహజార్ ఇక్కీస్ మే ఎస్ఎస్సి పరీక్షా మే పహలి శ్రేణి మే ఉత్తీర్ణు వాహు ముజే దస్ జీపీఏ మిలే కలెక్టర్ బాన మేర లక్ష్య అత ము కాలేజ్ మే హెచ్ఈ విభాగమే పడనే కా మౌకా ప్రదాన్ కరే ధన్యవాద ఆప్క వినామ్ర ఛాత్ర సింపుల్గా శోదు లేకుండా మన ఇక్కడ రాస్తున్నాం ఏంటంటే మీరు ఈ సంవత్సరం రాస్తున్నారు జూన్ ట్వంటీ ట్వంటీ వన్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు కనుక అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం పహలీ శ్రేణిమే సో మీ అందరు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వస్తుంది సో పాస్ అవుతారు సో ముజే టెన్ జీపీఏ మిలి సో ఇక్కడ మీ అందరు కూడా టెన్ జీ గ్రేడ్ పాయింట్స్ మీకు వస్తాయి సో మీరు ఇక్కడ ఇక్కడ కలెక్టర్ అని చెప్పి మేము ఇక్కడ మెన్షన్ చేసాం సో ఇంజనీర్ అని రాయాలనుకుంటే ఇక్కడ ఇంజనీర్ రాయండి డాక్టర్ అంటే డాక్టర్ రాయండి మీరు ఏమనుకుంటున్న అది రాసి దాని రిలేటెడ్ కోర్స్ ఇక్కడ రాయండి ఓకే అండి సో ముజే ఆప్కి కాలేజ్ మీద హెచ్ఈసి రాసాం అదే మీరు ఇంజనీరింగ్ అని రాస్తే ఇక్కడ ఎంపీసీ రాయండి అలా కాకుండా మీకు డాక్టర్ రాస్తే ఇక్కడ బైపీసీ అని రాయండి ఓకే సో విభాగమే పడనేక ప్రధాన ప్రధానికరీ సింపుల్గా ఏమీ లేకుండా ఈ పాయింట్స్ రాస్తే మీకు ఖచ్చితంగా తక్కువ వాటికి కూడా ఒక్క మార్క్ తీయకుండా ఫుల్ మార్క్స్ పడతాయి తర్వాత ధన్యవాదాలు రాయండి ఆప్కా వినామ్ర ఛాత్ర కామ పెట్టి మీకు ఇంటూరు పెట్టి ఫుల్ స్టాప్ పెట్టండి ఈ విధంగా సింపుల్గా మీరు రాయచ్చు రాసి మీరు చక్కని మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చండి ఓకే అందువలన సో ఒక్కసారి అండి ఓకే అందువలన మీరు ఖచ్చితంగా ఈ ఫాలో అవుతారని కాస్త చక్కగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాం సో మనకి రేపు సెషన్లో